మేమంతా సిద్ధం, పల్నాడు సిద్ధం పోస్టర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యుడు అల్లా అయోధ్య రామిరెడ్డి మరియు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి, గురజాల శాసనసభ్యులు కాసు మహేశ్వర రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరి అభ్యర్థి కావిటి మనోహర్ నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అల్లా అయోధ్య రామిరెడ్డి ఎంపీ కామెంట్స్ పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రకు అని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వినుకొండ నుంచి మేమంతా సిద్ధం సభకు జిల్లాలో ప్రారంభమవుతుంది. పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సభ కోసం కార్యకర్తలు నాయకులు ఎదురు చూస్తున్నారు. ఏదైతే మేమంతా సిద్ధం ముఖ్యమంత్రి గారు ఎన్నికల భాగంగా ఏదైతే స్టార్ట్ చేశాడో, ఈరోజు ఒక ప్రబంధనంగా ఏ ప్రాంతం పోయినా దాదాపు ఈరోజు 7వ రోజు, ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు నీరాజనాలు పడుతున్నారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 8వ తారీఖున పల్నాడులో దాదాపు ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పల్నాడు ప్రజలు కూడా మేమంతా సిద్ధం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సభని విజయవంతం చేసేదానికి, నీరాజనాలు పట్టేదానికి రాబోయే ఎన్నికల్లో 7 నియోజకవర్గాలు పార్లమెంటు కూడా మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభ పిడుగురాల్లో జరగబోతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ పెన్షన్ ఇందాక చెప్పినట్టు 1000 లెటర్ పెట్టి, లెటర్ పెట్టిన తర్వాత వాలంటీర్ల చేత పెన్షన్లు ఆపిచ్చి వేసి, ఈరోజు అది బూమ్ ర్యాంగ్ అయిన తర్వాత ప్రతి ప్రాంతంలో అవ్వదాతలు 2024 సార్వత్రిక ఎన్నికలకి సమాయత్తం చేసుకునే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 27వ తారీఖున స్టార్ట్ చేసినటువంటి ఈ పబ్లిక్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్, దీన్ని మేమంతా సిద్ధం అనేటటువంటి ఒక స్లోగన్ తోటి మొత్తం పార్టీ శ్రేణులంతా కూడాను జగన్ గారిని చాలా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతూ ఆయన రిసీవ్ చేసుకుంటూ జరుగుతూ ఉంది. ఇడుపులపాయలో స్టార్ట్ అయినటువంటి యాత్ర బ్రహ్మాండమైనటువంటి, ప్రజలంతా మనందరం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా ప్రజలందరూ కూడాను ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా వచ్చి అందరూ మళ్ళా 2019 ఎన్నికలకి అప్పుడు ఏ విధంగా అయితే ఆయన రిసీవ్ చేసుకున్నారో అదే విధంగా అంతకంటే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మొత్తం ఆయన రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ కార్యక్రమాల్లో భాగంగా మన పల్నాడు జిల్లాకు కూడాను వచ్చే వారం మోస్ట్ ప్రాబబ్లీ సోమవారం రావచ్చు, సో 8వ తారీఖు. సో ఆ ప్లాన్లో భాగంగా ఈరోజు మనం మన జిల్లా అంతా కూడాను జగన్ గారికి మంచి స్వాగతం పలికే దానికోసం చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. దానికి మేమందరం ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేస్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానివ్వండి, అందరం కలిసి పార్టీగా ఆర్సీగా నేను